కృష్ణా జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదలైన వేళ ఆవనిగడ్డ పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ద్విచక్ర వాహనంపై సంచులు తరలిస్తున్న 15,66,000 నగదును ఆవనిగడ్డ సీఐ బీబీ రవికుమార్ గుర్తించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఎన్నికల సందర్భంగా నిర్వహించిన వాహన తనిఖీలలో అవనిగడ్డ నుండి ద్విచక్ర వాహనంపై కోడూరు వెళుతున్న ఇద్దరు వ్యక్తులను అవనిగడ్డ సీఐ బీబీ రవికుమార్ అనుమానంతో వి కొత్తపాలెం మెయిన్ రోడ్లో వాహనాన్ని ఆపి తనిఖీలు నిర్వహించగా సంచిలో 15.66 లక్షల రూపాయలు గుర్తించారు. నగదుకు సంబంధించి ఎటువంటి పత్రాలు లభించకపోవడంతో అవనిగడ్డ పోలీసులు నగదును పరిశీలన నిమిత్తం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పంపించారు. ఈ వాహన తనిఖీలలో కోడూరు ఎస్ఐపి రమేష్ పాల్గొన్నారు. సాయంకాలం 4:30 గంటల సమయంలో కోడూరు ఎస్ఐ గారితో కలిసి మన వి కొత్తపాలెం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నామండి. పంచాయతీ ఎలక్షన్ సంబంధించినటువంటి ఏర్పాట్లలో భాగంగా ఈ వెహికల్ చెకింగ్ లో మాకు ఉల్లిపాలెంకు సంబంధించినటువంటి సూర్యనారాయణ గారి ఆయన తన బైక్ మీద కుటుంబరావు బైక్ నడుపుతుండగా ఈ సూర్యనారాయణ గారు ఎక్కడ కూర్చున్నారు. ఆయన బ్యాగ్ తీసుకుని వస్తుండగా బ్యాగ్ ని చెక్ చేస్తే అతని దగ్గర నుంచి బ్యాగ్ చెక్ చేస్తే అందులో 15,66,000 రూపాయలు అమౌంట్ ఉండడం జరిగింది. దానికి సంబంధించిన లెక్కల గురించి అడిగితే రిజిస్ట్రేషన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ నిమిత్తమే అవనిగడ్డ వెళ్ళినట్టు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి దానికి సంబంధించిన సొమ్మును కూడా తీసుకొస్తున్నట్టు ఆయన చెప్పడం జరిగింది. ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ లో 3 వ్యక్తులకి 3 భాగాలుగా రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి బ్యాంక్ ట్రాన్సాక్షన్ పర్టికులర్స్ ఆయన అడిగిన మీదట ఆయన వెంటనే సమర్పించలేకపోయారు. దాంతో అనుమానాస్పదంగా ఈ సొమ్ము అనకౌంటెడ్ గా ఉన్నట్టు భావించి ఆయన దగ్గర నుంచి విఆర్ఓ అండ్ మా మహిళా పోలీసు సమక్షంలో వీటిని సీజ్ చేయడం జరిగిందండి. సీజ్ చేసి ఇప్పుడు ఆర్ఓ గారికి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ లోపల వారు లేకుండా ప్రాపర్ లెక్కలను తీసుకొచ్చి వాటిని ప్రొడ్యూస్ చేస్తే ఆర్ఓ గారి సమక్షంలో ఎవరైతే ఈ సూర్యనారాయణ గారు ఉన్నారో ఆయనకి అందజేయడం జరుగుతుంది.